హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీట్ వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీ ఉండే విధంగా మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో నేను మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు మినిమం పద్దెనిమిది నుంచి మ్యాక్సిమం నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి మీకు ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వయసు కానీ లేదా నలభై రెండు లోపు వయసు కానీ మీకు ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు సో మీరు ఈ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అంటే వీరికి మాక్సిమం ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో రిక్రూట్మెంట్స్కి సంబంధించి ది అవుట్ సైడర్స్ విల్ బీ కన్సర్డ్ అండ్ దే మస్ట్ హ్యావ్ పాస్ సెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు అవుట్ సైడర్స్ అంటే అన్ఎంప్లాయీస్ అనమాట యాక్చువల్గా ఈ రిక్రూట్మెంట్ మనకి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి అండ్ అవుట్ సైడర్స్ క్యాండిడేట్స్ అంటే అన్ఎంప్లాయీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇఫ్ రిక్వైర్డ్ ఇఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవైలబుల్ ది అవుట్ సైడర్స్ విల్ బి

హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ దట్ షాల్ నాట్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు సెవెంత్ క్లాస్ పాస్ అయినా టెన్త్ పాస్ అయినా లేదా టెన్త్ ఫెయిల్ అయినా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఈవెన్ మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు కానీ సో దీనికి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్ మీరు మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయినా లేకపోతే అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ డిగ్రీ పీజీ లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట సో మీరు సెవెంత్ క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయ్యి టెన్త్ ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఇంటర్మీడియట్ పాస్ అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట కాబట్టి ఈ విధంగా అన్ఎంప్లాయీ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి ప్రస్తుతానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈస్ట్ గోదావరి ఎట్ రాజమహేంద్రవరం అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ కాలింగ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అటెండర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు అటెండర్ పోస్ట్ కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ కింద రిక్రూట్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రమ్ ది రిటైర్డ్ ఏపీ జుడిషియల్ సబార్డినేట్ సర్వీసెస్ ఎంప్లాయీస్ ఆఫ్ జుడిషియల్ డిపార్ట్మెంట్ అండ్ అవుట్ సైడర్స్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి ప్రీవియస్గా ఆఫీసు సబార్డినేట్స్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు వారితో పాటు అవుట్ సైడర్స్ లైక్ అన్ఎంప్లాయీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో వీటన్నింటినీ కూడా ఈ అటెండర్ పోస్టులని టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఓన్లీ ఒక వేకెన్సీనే ఉంది ఈ అటెండర్ పోస్టులకి సంబంధించి కాకపోతే ట్వంటీ థౌజండ్ రూపీస్ మీకు శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు సో రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మీరు థర్టీ ఫస్ట్ అక్టోబర్లోపు అప్లికేషన్స్ని అయితే సబ్మిట్ చేయాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే ది అప్లికేషన్స్ షుడ్ బి ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా అపెండెడ్ హియర్ టు టు బి సబ్మిటెడ్ డైరెక్ట్లీ టు ది డిస్ట్రిక్ట్ కోర్టు రాజమహేంద్రవరం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతానికి మనకి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పర్టులర్ డిస్ట్రిక్ట్ కోర్టులో కోర్టు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మిగిలినటువంటి జిల్లాల వారీగా కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో మీ జిల్లా ఏంటనేది ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో తెలపండి మీ జిల్లాకి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో దీనికి సంబంధించి మీరు థర్టీ ఫస్ట్ అక్టోబర్ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఫీ కానీ లేదు వారు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేస్తే సో దీనికి సంబంధించి మెరిట్ బేసిస్ కింద పర్టికులర్ క్యాండిడేట్స్ని చూస్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది సో రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే అవుట్ సైడర్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీస్కి అయితే సెవెంటీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు అవుట్ సైడర్స్కి వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి ఇఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవైలబుల్ దెన్ ఔట్ అవుట్ సైడర్స్ విల్ కన్సిడర్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ అనమాట సో అవుట్ సైడర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు సో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అటెండర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇన్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అమలాపురం సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఇన్ ది యూనిట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈస్ట్ గోదావరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు ఇక్కడ ఫిక్స్ చేయాలి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని బ్లాక్ లెటర్స్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించినటువంటి నేము అలాగే ఫుల్ అడ్రస్ మొబైల్ నంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి మీ యొక్క ఏజ్ ఎంత ఉందనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేకపోతే నిల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి తర్వాత పర్టిక్యులర్స్ ఆఫ్ ప్రీవియస్ సర్వీస్ హెల్డ్ ఇన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ విత్ స్టేషన్స్ అండ్ పీరియడ్స్ అని చెప్పేసి అడిగారు సో ఈ కాలం వచ్చేసి ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి అనమాట అలాగే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇది కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి సో మీకు గనుక మీరు కనుక రిటైర్డ్ ఎంప్లాయీ కాకపోతే సో నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఎన్ఏ అని చెప్పేసి ఈ విధంగా రాయండి తర్వాత డీటెయిల్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి అడుగుతున్నారు సో నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఐ డాష్ అని చెప్పేసి ఇచ్చారు కదా మీ పేరు ఎంటర్ చేయండి తర్వాత మీ పేరు రాసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ విత్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు మీ యొక్క సిగ్నేచర్ చేసి దాని కిందనే డేట్ కూడా వేయండి మీరు ఏ రోజైతే ఈ అప్లికేషన్ ఫిల్ అప్ చేస్తారో ఆ డేట్ వేయండి ఈ మంత్ థర్టీ ఫస్ట్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి సో తర్వాత దీనికి సంబంధించి మీరు రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి సో వారు ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో సో ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు చూడండి సో ఇక్కడ మనకి రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్ కోర్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ పర్టికులర్ కోర్టుకి సంబంధించిన ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అయితే పంపించాలి ఇవన్నీ కూడా అటెండర్ పోస్ట్లు అనమాట సో ఈ విధంగా మనకి రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ అవుట్ సైడర్స్ అప్లై చేసుకునే విధంగా జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకి రిలీజ్ కావడం జరిగింది మిగిలినటువంటి జిల్లాలకి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను సో మీరు మీ యొక్క జిల్లా ఏంటి అనేది వీడియోని కామెంట్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ అప్డేటు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్